వేములవాడ పట్టణంలో రాజన్న యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రులు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించి అన్ని వర్గాల శ్రేయస్సు కోరడం గొప్ప విషయమని అన్నారు ఆది శ్రీనివాస్. నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం చేయాలని ఆది శ్రీనివాస్ కోరారు. శ్రీ విఘ్నేశ్వరుడి నవరాత్రోత్సవ సందర్భంగా వాడ వాడన అంగరంగ వైభవంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని నగరాల్లో కూడా దేశవ్యాప్తంగా ఆ గణనాథుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఈ రోజుకు 9 రోజులుగా చేస్తున్న సందర్భంలో నేడు వేనాడ పట్టణంలోని ఆర్వైసీకి సంబంధించి రాజన్న యూత్ ఆధ్వర్యంలో ఏర్పడేసినటువంటి ఆ వినాయకుడిని దర్శించుకొని, ఆ గణనాథుని దర్శించుకొని ఏ కుటుంబానికి కూడా ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేదికులతో ఆశీస్సుతో ఆరోగ్యమైన జీవితంతో, ఆనందమైన జీవితంతో, సుఖమైన జీవితంతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి మరి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి బాటలో సాగాలని చెప్పి సందర్భంగా ఈ రాజన్న యూతులో గణనాథుణ్ణి వేడుకుంటూ నేటికి 9 రోజులు పూర్తి కాబడి రేపటి రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో నేను ఆయా మంటపాల నిర్వాహకులకు, వేములో నియోజకవర్గ స్థాయి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి యువతకు, భక్తులకు ఎవరైతే ఆ గణనాథుణ్ణి మరి ప్రతిమ రూపంలో ఆయా మంటపాల్లో నెలకొల్పుకొని 9 రోజులు కూడా మరి స్వామివారికి మెరుగైనటువంటి రీతిలో బ్రాహ్మణోత్సవం చేత, పండితుల చేత పూజా కార్యక్రమం చేపట్టి ఓ రోజు అన్నదానము, ఓ రోజు కుంకుమ పూజలు, ఓ రోజు స్వామివారికి నైవేద్యాలు సమర్పించే కార్యక్రమం, వివిధ రకాల పూజలను చేసి స్వామివారిని మెచ్చేటువంటి కార్యక్రమం చేయడం, లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని చెప్పినటువంటి మీ పూజలతో పాటు రేపు నిమజ్జనోత్సవాన్ని కూడా భక్తి భావంతో, శాంతియుత వాతావరణంలో ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో గ్రామ పెద్దలకు సంబంధించినటువంటి సహకారం తీసుకొని ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ, పోలీస్ శాఖ చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ, రెవెన్యూ శాఖ చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ భక్తి భావంతో నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆయా మంటప నిర్వాహకులకు నా వైపు నుంచి సూచన చేస్తూ మరి 9 రోజులు మీరు చేసినటువంటి పూజలు ఫలించి ప్రతి ఒక్కరు కూడా ఆయా మంటప నిర్వాహకులతో పాటు, భక్తులతో పాటు ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పిన సందర్భంగా గణనాథుణ్ణి వేడుకుంటూ ప్రార్థిస్తూ మరొక్కసారి వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా, భక్తులందరూ కూడా మా వైపు నుంచి ఈ గణనాథుడు నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి రోజు నిమజ్జనోత్సవ సందర్భం కూడా భక్తి భావంతో కార్యక్రమం నిర్వహించుకోవాలి, ఆ గణనాథుడు ఆశీస్సు ప్రతి ఒక్క కుటుంబానికి అందివ్వాలని చెప్పి సందర్భంగా ప్రార్థన చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గణనాథుడు నవరాత్రుల సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.